నిన్నమొన్న 2 రోజుల పాటు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి పత్రికా కథనాలను కనుక చూసినట్లయితే ఈ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల మీద వారి యొక్క అభ్యున్నతి మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంది అనేటువంటి దాని విషయంలో ఒక్కసారి లో క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే ప్రభుత్వం యొక్క ప్రకటనలకు బీసీ సామాజిక వర్గాలకు జరుగుతున్నటువంటి న్యాయానికి మేళ్లకు ఎక్కడా కూడా పొంతన లేనటువంటి పరిస్థితులు. ఒకవైపు అనేక రకాలైనటువంటి సమస్యలతోటి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గాలు కొట్టుమిట్టాడుతుంటే ఈ రాష్ట్రంలో అదిరిందయ ఆదరణ, జయహో బీసీ ఇలాంటి రకరకాలైనటువంటి కథనాలతోటి కొన్ని పత్రికల్లో కొన్ని వార్తలు చూసాం. అంటే ఓవరాల్గా వాటి యొక్క సారాంశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కొరకు తీసుకుంటున్నటువంటి చేపడుతున్నటువంటి పథకాల యొక్క ప్రతిఫలాల వలన ఈ సామాజిక వర్గాల యొక్క భవిష్యత్తు బంగారు బాట కాబోతుంది, బంగారు బాట అయిందని చెప్పేసి అని కొన్ని కథనాలను చూసాం. ఆ కథనాలన్నీ కూడా ఎవరో చెప్పినటువంటి కూడా కాదు, సాక్షాత్తు బాధ్యత కలిగినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ చెప్పినటువంటి వాగ్దానాలు, స్టేట్మెంట్స్. కారణం ఏంటంటే ఆదరణ పథకం ద్వారా కొన్ని సామాజిక వర్గాల కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటటువంటి సామాజిక వర్గాల వారికి వారి వృత్తులలో ఉపయోగపడేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో నాయీ బ్రాహ్మణులకు సంబంధించి మరి వారి వృత్తి ఉపయోగపడేటువంటి కత్తెరలు, దానికి సంబంధించిన కిట్స్, రజకులకు సంబంధించి ఇస్త్రీ పెట్టెలు, గీత కార్మికులకు సంబంధించి మోకు కత్తెలు, మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి వలలు, ఇంజన్లు. ఆదరణ అనేటువంటి ఒక పథకం ద్వారా కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి కొన్ని ప్రాంతాల్లోనే ఐడెంటిఫై చేసి, ఆ ఐడెంటిఫై కూడా ఎవరైనా అంటే పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళకే ఈ పరికరాలను సప్లై చేసి వీటి ద్వారానే ఈ సామాజిక వర్గాల యొక్క బ్రతుకు, వారి యొక్క జీవన విధానం బంగారు బాట కాబోతుంది అనేటువంటి కథనాలని చూసాం. ఎంతటి మోసపూరితమైనటువంటి, దుర్మార్గపూరితమైనటువంటి ప్రకటనలంటే సహజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడాను ఎన్నికలకు ముందు మరి ముఖ్యంగా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ సామాజిక వర్గాలని మోసం చేసే విధంలో రకరకాల పథకాలని ప్రవేశపెడతాను అధికారంలో రావటం అని చెప్పడం, అధికారంలోకి వచ్చిన తదనంతరం వాటిని గాలికి వదిలేసి తన ఇష్టమైన పద్ధతిలో అతను ప్రయాణం చేయటం, మరలా ఎన్నికలకు సమీపిస్తున్నటువంటి 3-4 మాసాల ముందు 5 మాసాల ముందే మరలా తను అనౌన్స్ చేసినటువంటి ఇలాంటి పథకాలన్నింటినీ కూడా తెర మీదకు తీసుకురావటం, అమాయక ప్రజలైనటువంటి ఈ సామాజిక వర్గ ప్రజానీకాన్ని మోసం చేసే దానిలో బహుశా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి సిద్ధహస్తుడు ఇంకొకరు లేరే లేరని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. ఆధునిక పనిముట్లు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆధునిక పనిముట్లు అంటే మీ భాషలో ఇవేనా? దీనికి ఒక్కసారి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో కూడాను 2003 ఎన్నికలకు ముందు ఈ ఆదరణ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టి
ఇదే విధంగా కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటటువంటి వ్యక్తులకు తెలుగుదేశం కార్యకర్తలు అనుకున్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి అరకొరగా మీరు కొన్ని ఇలాంటి పథకాలను అందజేయడం జరిగింది. దాని ద్వారా మీరు పేద ప్రజానీకానికి మీరు ఇచ్చినటువంటి పథకాల ఖర్చు ఎంత అయిందో దేవుడికి ఎరుగు, కానీ దాన్ని ఇస్తూ ఇచ్చే ముందు ఇచ్చిన తర్వాత మీరు చేసినటువంటి ప్రకటనలు, రాజకీయపరమైన ప్రకటనలకు కానివ్వండి, పబ్లిసిటీకి కానివ్వండి, అయిన ఖర్చు చూసుకున్నట్లయితే ఆ పరికరాల కొనుగోలుకు అయిన ఖర్చు కన్నా కూడా డబుల్ ట్రిబుల్ వ్యత్యాసాలు ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఒకటే మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీ దృష్టిలో బీసీలు అంటే అసలు ఎవరు? బ్యాక్వర్డ్ క్లాసెసా, బాబు గారి క్లాసెసా, లేదనుకుంటే బిజినెస్ క్లాసెసా? మీ దృష్టిలో అసలు బీసీలు అంటే ఈ మూడు కేటగిరీలో ఏ కేటగిరీకి సంబంధించిన వారో ఒకసారి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది.